మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణ గురీజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక బిజినెస్ పరంగా లాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయి కృష్ణ గురుజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శనిగ్రహం యొక్క ప్రభావం వలన అక్టోబర్ నెల పదకొండవ తేదీ వరకు కూడా కుంభరాశి జాతకులకు జరగబోయేటటువంటి పరిణామాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరంలో శని భగవానుడు వక్రమనంలోనికి ప్రవేశం చేస్తాడు మే ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా శని భగవానుడు శని భగవానుడి యొక్క గమనము అనేది వక్రగతిలోనే ఉంటుంది వక్ర గమనంలోనికి శని భగవానుడు ప్రవేశం చేస్తూ మనకు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాడు అనేటటువంటి విషయం మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు మీ జన్మ జాతకములో కనుక శని భగవానుడు కనుక వక్రించి ఉన్నట్లయితే ఈ యొక్క వక్ర సంచారము అనేది చాలా చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కుంభరాశి వారికి అధిపతి అయినటువంటి శని భగవానుడు లాభస్థానం అయింది లాభస్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు కుంభరాశికి అధిపతి పదకొండవ స్థానం అవుతుంది కుంభరాశికి కాబట్టి లాభాధిపతి వక్రగమనంలో వెళుతూ ఉంటాడు లాభ స్థానాధిపతి కాబట్టి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం మీ యొక్క జన్మ లగ్నంలో శని భగవానుడు వక్రీకరణ చెంది ఉంటే ఇక మీకు ఏ విషయంలోనూ కూడా ఆందోళన ఆతృత కంగారు అవసరమే లేదు మంచి ఫలితాలను ఇస్తాడు ద్రవ్య ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటి విషయం గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమయ్యింది కాబట్టి కుంభరాశి జాతకులకు ఏలినాటి శని ప్రారంభమయ్యింది రహస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయస్థానంలో ఉంటూ వక్రీకరణ చేస్తూ ఉన్నాడు కాబట్టి వ్యయస్థానంలో వక్రీకరణ చెందుతూ ఉన్నాడనంటే ఆయన ఎటువైపు అడుగులు వేస్తున్నాడు లాభస్థానం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు లాభాలు అనేవి బాగా వస్తాయి మంచి లాభసిద్ధి అనేది మీకు ఉంది ఏవైనా మీకు పెండింగ్ అమౌంట్లు ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చి రావాల్సినవి కానీ లేదంటే పెట్టుబడులు పెట్టి రావలసినవి కానీ అలా మీకు బాకీలుగా ఉండి రావాల్సినటువంటి అమౌంట్స్ కానీ ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా మీకు తిరిగి ఉన్నాయి మీరు ఒక్కొక్కసారి ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కోసం ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి వచ్చేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి అదేవిధంగా తృతీయ దృష్టితోటి మీ యొక్క ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి కుటుంబంలో మంచి మార్పులు మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం అనేది శుభకార్యాలు అదే విధంగా శుభకార్యాల కోసము వ్యయం అనేది కూడా చాలా ఎక్కువగా చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఎవరైతే విదేశీ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళి అక్కడ స్టేబుల్ గా సక్సెస్ఫుల్ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు భగవానుడి యొక్క శని భగవానుడి యొక్క సంచారం వలన అదే శని భగవానుడు మీకు సప్తమ దృష్టితోటి మీ యొక్క స్థానం పైన దృష్టి పెట్టడం జరిగింది కాబట్టి ఎవరితో అయితే మీరు ఇన్నాళ్ళు ఎమోషనల్ గా ఎవరికైతే మీరు మానసికంగా బాగా దూరం అయ్యాము అనే బాధపడే బాధ పడుతూ ఉన్నారో మామూలుగా అయితే కుంభరాశి జాతుకులకు రెండు వేల పంతొమ్మిది నుంచి వీళ్ళు మాకు బాగా కావలసిన వారు వీళ్ళు మాకు బాగా అయిన వాళ్ళు చాలా ఇష్టమైన వాళ్ళు అని అలా అనుకునే వారికి అలాంటి వారితోటి వీరికి డిస్కనెక్ట్ అవటం అనేది జరిగింది ఒక రకంగా చెప్పాలంటే వారికి వీరికి మధ్య మాటలు లేకపోవటం అకారణంగా వీళ్ళిద్దరికి మధ్య మాటలు లేకపోవడం అనేది జరిగింది దాని వలన మానసికంగా మానసికమైనటువంటి బాధలతోటి దూరంగా ఉండటం కానీ భేదాభిప్రాయాలు రావటము భేదాభిప్రాయాలన్నీ కూడా వచ్చినటువంటి ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అవడం జరుగుతుంది మీరు మానసికంగా దూరమైనటువంటి వ్యక్తులు తిరిగి దగ్గరయ్యేటటువంటి ఛాన్సెస్ మీకు వాళ్ళకి మధ్య సంబంధం అనేది యథావిధంగా కొనసాగేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే మీ యొక్క తల్లిదరపు బంధువుల నుంచి అనుకూలతలు అనేవి ఎక్కువగా ఉంటాయి మీకు అనుకూలతలు అనేవి చాలా ఎక్కువగా ఉంది ఎవరైతే ఇంటికోసము ప్రయత్నాలు చేస్తూ ఉంటారో గృహాలను కట్టడము లేదా గృహాలను కొనుగోలు చేయటము గృహానికి సంబంధించినటువంటి వాటి కోసము ఎవరైతే ఆలోచనలు చేస్తూ ఉన్నారో అదే విధంగా గృహ రుణాల కోసము ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి శని భగవానుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఆ రుణం అనేది పొట్టడం జరుగుతుంది అలాంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి సొంత ఇంటి కళ అనేది మీరు రుణం తీసుకుంటే నెరవేరేటటువంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి భూ గృహ వాహన లాభాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి భూమి కొనుక్కోవటానికి వాహనాలు కొనుక్కోవటానికి గృహాలు కొనుక్కోవటానికి ఏవైనా కట్టుకోవటానికి దేనినైనా కానీ మీకు మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి శని భగవానుడి శని భగవానుడి మీకు సప్తమ స్థానమైన సప్తమ స్థానం మీద దృష్టి పెడుతూ ఉండటం వలన శని భగవానుడు స్థానం మీద సప్తమ దృష్టి పెడుతూ ఉన్నాడు దీని వలన పెండింగ్ అనేటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి పెండింగ్ లో ఉన్నటువంటి డబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగాలు వారికి ఉద్యోగంలో ఏవైనా బకాయిలు ఉంటే కనుక అవి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అద్భుతమైనటువంటి అవకాశాలను చూస్తారు ఏవైనా పెండింగ్ అమౌంట్ అయినా కానీ ఏవైనా కానీ మీకు ఎవరి దగ్గర నుంచి అయినా కానీ డబ్బులు రావాలి అని అనుకున్నా అవి రావడానికి చాలా ఎక్కువగా అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి శని పగవారుడి యొక్క వక్రగతి సంచారం వలన ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు ప్రత్యేకించి రుణాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఉంది ఎవరైతే వ్యాపారస్తులుగా ఉంటారో వారికి వ్యాపారాలలో కూడా ఎప్పటి వరకు ఉన్నటువంటి ప్రతికూల వాతావరణం అనేది మొత్తం కూడా పటాపంచలు అయిపోయి అనుకూలమైనటువంటి వాతావరణము జరుగుతూ ఉంది అంతేకాకుండా కుంభరాశి జాతకులకు వారి యొక్క మ్యారిటికల్ లైఫ్ అనేది చాలా బాగుంట ఉంది పెళ్లి కోసము ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కళ్యాణ సిద్ధి కళ్యాణ యోగము ఉంది ఈ కుంభరాశి వారికి వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే వీరికి ప్రత్యేకించి చాలా మంచి సమయంగా మనం చెప్పుకోవాలి కాబట్టి వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో పార్ట్నర్స్ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరికి వీరి వీరికి పార్ట్నర్స్ కి మధ్య కొంతవరకు భేదాభిప్రాయాలు రావటానికి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కుంభరాశిలో ఉన్న వారి స్నేహితులు సన్నిహితులు విషయాలలో కొద్దిగా ఆందోళన లేదా ఆతృత కాని ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా మీ స్నేహితుల కోసం ఏవైనా మాట సాయము మాట సాయం కానీ ఆర్థిక పరమైనటువంటి సాయం కానీ చేయాల్సినటువంటి అవసరము కూడా వచ్చేటటువంటి సూచనలు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటికి డబ్బు అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ లో ఎవరైతే ఉంటారో ఆ రియల్ ఎస్టేట్ లో ఉండేటటువంటి వ్యక్తులకు శని భగవానుడి యొక్క మకర రాశిలో వక్రగతి యొక్క సంచారము అనేది చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుందని చెప్పుకోవచ్చు అంటే వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా వేగవంతంగా పూర్తి అవడానికి అవకాశం అనేది ఉంది ఈ కుంభరాశి వారికి ఈ యొక్క శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల అక్టోబర్ పదకొండు వరకు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి